రేపు మీ ఇంట్లో గుప్పెడు ధనియాలతో రహస్యంగా ఇలా చేసి చూడండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సమస్యలు తీరి వద్దన్న కోట్లు వచ్చి పడతాయి. అలాగే కాకుండా గుప్పెడు ధనియాలతో ఇలా చేసుకుంటే మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనపరంగా ఉండే సమస్యలు చాలా సింపుల్గా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. గుప్పెడు ధనియాలతో ఏ పరిహారం చేసుకుంటే మన సమస్యలు తీరుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఈ పరిహారాన్ని మీరు కూడా పాటించుకుని చూడండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. ధనియాల గురించి మనము ఈ పరిహారం చేసుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు, ధనం అనేది ఇంట్లోకి బాగా రావడానికి, అలాగే కాకుండా ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలగడానికి, ఆ లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి చక్కగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ధనియాల గురించి మనం చెప్పుకోవాలంటే ధనియాల గురించి చాలామంది కూడా పెద్ద పెద్ద పరిహారాలు పాటిస్తూ ఉంటారండి. డబ్బుకు ఎప్పుడైతే లోటు వస్తుందో, ఇంట్లో ధనపరంగా సమస్యలు ఎప్పుడైతే అధికంగా అనుభవించుకుంటూ ఉంటారో అప్పుడు ఏంటంటే కనుక ధనియాలతో ఇలా చేస్తూ ఉంటారనమాట. ఇలా ధనియాలతో చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ధనియాలు చాలా వరకు కూడా ధనాన్ని తెచ్చిపెడతాయని నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా ధనాన్ని ఆకర్షించబడే శక్తి ఈ ధనియాలకు ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట. అందుకే చాలామంది కూడా ధనానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నప్పుడు, ధనం రాక ధనం సంపాదించలేక ఇబ్బందులు పడేటప్పుడు చాలామంది కూడా ఈ పరిహారాలను పాటించుకుంటారని శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. ఇదేంటంటే చాలా అతి పురాతనమైన పరిహారం అని చెప్పుకోవచ్చు. చాలా పూర్వీకులు పాటించే చాలా వరకు కూడా ఏంటంటే ఋషులు అప్పట్లో చాలా కాలం క్రిందట ఈ పరిహారం చేసేవారని ఈ శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ధనియాలు ధనాన్ని తెచ్చిపెడతాయని మనం చెప్పుకున్నాం కదండి. అలాగే ఏంటంటే ధనపరంగా ఉండే సమస్యల్ని తీర్చేస్తాయన్నమాట. అప్పటి పూర్వకాలంలో మనకు తెలిసిన వారు ఋషులు కానీ మన పెద్దవారు కానీ ఈ పరిహారాన్ని చాలా ఎక్కువగా పాటించేవారని శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. మీకు ధనపరంగానే కాదండి, అలాగే కాకుండా మీకు సమస్యల పరంగా కూడా ఈ యొక్క పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడే యోగం అనేది ఉంటుందన్నమాట. అది ఎలాగంటే కనుక మనకు చాలా వరకు కూడా అధికంగా సమస్యలు వస్తాయి. ఎందుకు సమస్యలు వస్తాయంటే డబ్బు ఉందనుకోండి ఏ సమస్య రాదు, ఒకవేళ డబ్బు లేకపోతే సమస్యలు అనేవి అధికంగా వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఏ పరిహారంలో ఏ శక్తి దాగుంటుందో మనకు తెలియదు కాబట్టి మనం పరిహారాలను పాటించుకోవడం వల్ల ఆ శక్తులను మనం గ్రహించుకోగలుగుతాము, ఆ శక్తుల వల్ల మనకు ఉండే సమస్యల్ని మనం తీర్చేసుకోగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ పరిహారం అనేది ధనియాలతో చేసి చూడండి. అలాగే కాకుండా ఏంటంటే కొన్ని శాస్త్రాల్లో ధనియాలు అమ్మవారికి ప్రీతిగా కూడా చెబుతూ ఉన్నాయి. అలాగే ధనియాలతో ఇదే వారం చేసుకోవాలి, ఈ రోజే చేయాలని రూల్ ఏమీ లేదని కూడా ఈ శాస్త్రంలో చెప్పడం జరిగింది. దీనితో మనం ఎప్పుడైనా ఏ పరిహారమైనా మనం పాటించుకోవచ్చు. ఎప్పుడు పాటించుకున్నా మనకు ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే ధనియాలు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం చాలా సులభంగా చేసేసుకోవచ్చు. విపరీతంగా ధన బాధలు ఉన్నవారు, ధనం రాక ధనం ఇంట్లో నిలకడగా లేక ఇబ్బందులు పడేవారు కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించుకోవచ్చని మనకు ఈ శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. మీకు ధన రేఖలు మూసుకుపోయి ఉన్నా మన అరచేతుల్లో చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికండి, పుట్టిన పిల్లల నుంచి పెద్దవారి వరకు, కష్టపడే వారి వరకు, ముసలి వారి వరకు కూడా ధన రేఖలు మన చేతిలో ఉంటాయి. వాటిని మనం గ్రహించుకోలేము కానీ జాతక శాస్త్రం అంటే మనకు జ్యోతిష శాస్త్రము అలాగే జాతక చక్రంలో ఏంటంటే ఈ ధనరేఖలు ఎప్పుడైతే మూసుకుపోయి ఉంటాయో, ఎప్పుడైతే ఈ ధనరేఖలు అంటే మనకు చాలా వరకు కూడా కూడిపోయి ఉంటాయో, అప్పుడు ఏంటంటే ధనానికి చాలా వరకు కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అలాంటి మనకు మూసుకుపోయిన ధనరేఖల్ని కూడా, ధన చక్రాలను కూడా తెరిచే ఈ ధనియాల పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. మీరేంటంటే కనుక గుప్పెడు తీసుకోండి. ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారి చేతుల ద్వారానే గుప్పెడు ధనియాలను తీసుకుని ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఫలితం అనేది వస్తుంది, అలాగే కాకుండా ఫలితాన్ని మనం పొందగలుగుతాము. దానికి తోడు ఏంటంటే మీరు ఏ వారమైనా చేసుకోవచ్చు అండి, కాకపోతే ఏంటంటే మనం ఇంకా మిగతా మనకుండే 7 రోజుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామనుకోండి మనకు చాలా వరకు కూడా అద్భుతాలను మన కళ్ళతో మనం చూసేలాగా చేస్తుంది. ధనం అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది. ముఖ్యంగా మనం ధనాన్ని కాకుండా అమ్మవారిని ఇంట్లోకి ఆకర్షించబడే శక్తి ఈ ధనియాలకు ఉంటుందని మనం చెప్పొచ్చు. ఈ పరిహారం మనం పాటించుకోవడం వల్ల, ఈ పరిహారం మనం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఖచ్చితంగా ఆకర్షించబడుతుంది, ఆకర్షితులవుతుంది. అలాగే కాకుండా అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఎలాగంటే కనుక ఈ ధనియాల పరిహారం ఏ రోజైతే మన ఇంట్లో మొదలు పెడతామో ఆ రోజు మన ఇంట్లో నుంచి దరిద్రం అనేది వెళ్ళిపోతుంది పూర్తిగా. దరిద్రం వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మన ఇంటికి వస్తుంది కదా. మన ఇంటికి వచ్చినప్పుడు మనకు ధనం ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదు
అని మనకు మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అలాగే కాకుండా ఈ పరిహారం చేసుకోవడం వల్ల కూడా మనకు మేలు జరుగుతుంది, మంచి ఫలితం వస్తుంది, అద్భుతంగా ఉంటుంది, జీవితం మారుతుంది. అలాగే ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం ఆకర్షించబడుతుంది, ధనానికి ఇక మనకు లోటు ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఈ పరిహారం ఎప్పుడైనా పాటించుకోవచ్చు అని చెప్పాం కదా. ఈ పరిహారం ఎలా చేసుకోవాలంటే మన పూజ గదిలో చేసుకోవాలి. మనం ఏంటంటే ఒక రాగి ప్లేట్ కానీ ఇక్కడ పెట్టిన విధంగా స్టీల్ ప్లేట్ కానీ తీసేసుకోండి. తీసేసుకొని అందులో వచ్చేసి గుప్పెడు ధనియాలు మీ చేతితో పోసేసుకుని దానిపైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెత్తిని కానీ పోసేసి దీపం పెట్టాలి. ఇలా ఎన్ని రోజులు అంటే కనుక 11 రోజులు మనం పెట్టుకోవాలి. ఒక అరటిపండు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ పరిహారం మనం చేసిన రోజు అండి, అంటే ఒక చిన్న స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇలా ఇత్తడి ప్లేట్ కానీ చిన్నది తీసుకోండి. గుప్పెడు ధనియాలు పట్టే అంత ప్లేట్ని తీసేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకొని దానిపైన ప్రమిదను పెట్టండి. ఆ ధనియాలపైన ఈ ప్రమిదను పెట్టి నూనె అందులో పడకుండా చక్కగా ప్రమిదలోనే పోసేసి ఒత్తులను వేసేసి దీపం అనేది పెట్టుకోండి. దీపం పెట్టుకొని ఆ రోజు మొదటి రోజు చేసేటప్పుడు ఏదో ఒక నైవేద్యం పెట్టాలి. ఏ స్తోమత లేని వారు కనీసం పాలనైనా సరే ఒక గ్లాసుడు పెట్టేసి ఆ పాలని మన ఇంట్లో వాళ్ళందరూ తాగేసి ఈ పరిహారం ఏంటంటే కంటిన్యూగా ఆ ధనియాల పైననే మనం ఏంటంటే 11 రోజుల పాటు దీపం పెట్టుకోవాలి. 11 రోజులు ముగిసిన తర్వాత మనం ఏంటంటే 11 రోజుల పాటు నిష్ఠగా ధనానికి ఎటువంటి లోటు ఉండకూడదని, ఆ లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనం పూజ చేస్తాము. పూజ చేసిన అనంతరం ఏంటంటే ఇంకా 11 రోజులు మనకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ ధనియాలను ఏం చేయాలంటే కనుక ఆ ధనియాలను ఒక ఎరుపు రంగు క్లాత్ని తీసుకోండి, అంటే ఒక చిన్న గుడ్డని తీసుకుంటే సరిపోతుంది. ఆ క్లాత్లో ఏంటంటే ఈ ధనియాలను పెట్టాలి, గుప్పెడు ధనియాలను పెట్టుకోవాలి. పెట్టేసిన అనంతరం ఏంటంటే దాన్ని చక్కగా మూట కట్టేసి ఇంకొకసారి మనకు దానికి చక్కగా ధూపం చూయించి మనం ధనం దాచే చోట, మన బీర్వాలో కానీ లేదంటే ధనం ఎక్కడైతే దాస్తామో వ్యాపారం చేసే చోట కానీ దీన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే డబ్బు రావడం అనేది జరుగుతుంది. డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరగదు. ఇలా ఎన్ని రోజులు అంటే కనుక ఇది మనకు 3 నెలల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. మనం ఎందుకంటే అమ్మవారి పటం ముందు పెట్టి 11 రోజులు నిష్ఠగా ఆ ధనియాలను మనం పూజించాము. అది ఎలాగంటే కనుక ఆ ధనియాల్లో ఉండే శక్తి మొత్తము కూడా ఇమిడిపోయి ఆ లక్ష్మీదేవిని ఆకర్షించబడే శక్తి అంతగా మారేలాగా మనం పూజించుకున్నాము. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఆ ప్రమిదను పెట్టి దీపం పెడతాము, దీపం పెట్టాం కదండి. ఇక మనం మార్చుకోకూడదనమాట. ఒకసారి మనం ప్లేట్లో గుప్పెడు ధనియాలు మన చేతి ద్వారా మనం పోసిన తర్వాత దానిపై ప్రమిదను పెట్టి ప్రతిరోజు కూడా 11 రోజుల పాటు మనం ఈ పరిహారం అనేది పాటించుకోవాలి. 11 రోజులు కూడా దీపం పెట్టుకోవాలి, కానీ మొదటి రోజు మాత్రమే నైవేద్యం పెట్టాలి. అనంతరము 11 రోజుల అనంతరము ఈ ధనియాలను తీసేసి ఒక క్లాత్లో పెట్టి చక్కగా చిన్న మూటలాగా కట్టి అనంతరం ఏంటంటే కనుక దానికి ధూపం చూయించి ధనం దాచే చోట దాచుకుంటే ధనానికి ఎటువంటి లోటు లేకుండా డబ్బు విపరీతంగా ఆకర్షించబడుతుంది, డబ్బు మన ఇంటికి రావడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ప్రయత్నించండి, మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది, చక్కగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. చాలా చక్కగా అమ్మవారు ఖచ్చితంగా మన ఇంటికి వస్తుంది, దిష్ట వేసుకుని కూర్చొని మన ఇంట్లో కావాల్సినంత ధనాన్ని సమకూరుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడే ఈ పరిహారాన్ని మీరు కూడా చేసుకోండి, మంచి ఫలితం వస్తుందండి, నమ్మి చేసుకోండి. ఎందుకంటే ఇది మనకు అతి పురాతనమైన పరిహారం అని మనం చెప్పుకున్నాం కదా. అతి పురాతనమైన పరిహారం ఏంటంటే అప్పట్లో చేసేవారు, ఇది సిద్ధింపబడింది కాబట్టి శాస్త్రాల్లో చెప్పడం జరిగిందని శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుందండి.